అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అతివృష్టి అనావృష్టితో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడి కార్యక్రమానికి తరలి రావాలని కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం హక్కుల సాధన డిమాండ్ కోసం ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రైతు విభాగం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ కమిటీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాదయాత్ర ఎన్నికల్లో హామీ చెప్పిన వాగ్దానాలను పూర్తి చేసేలోపే నాలుగేళ్లు గడిచాయని గుర్తు చేశారు. వైసీపీ హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు. బీసీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని మండిపడ్డారు. సర్పంచ్ అధికారాలను కాలరాసి వారి నిధులను మళ్లించి దుర్వినియోగం చేశారని గ్రామాల అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందని అన్నారు. హంద్రి నీవా పిఏబీఆర్ బీటీపీ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో 114 చెరువులకు నీరు ఎప్పుడు అందిస్తారని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ను ప్రశ్నించారు. ఆయకట్టలను స్థిరీకరించి నిర్మిస్తామని పాదయాత్రలో ఎన్నికల హామీలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి స్థానిక మంత్రి ఉషశ్రీ చరణ్లు చెప్పారని డిమాండ్ల సాధన కోసం 12 పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ప్రజలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేసి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి దీంట్లోనే ప్రధానంగా ఇవాళ రైతులకు పెన్షన్స్ కూడా ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్లకు వారందరూ కూడా పెన్షన్ ఇచ్చే సౌకర్యం కల్పిస్తా ఉంది. దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, దేశాన్ని కాపాడుతున్నటువంటి రైతు, కరోనా కాలంలో అందరూ ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా రైతు పొలంలోకి వచ్చి పండించి దేశానికి ఆహారాన్ని అందించినటువంటి రైతును కూడా ఇవాళ మీరు గుర్తించాలా, రైతులను ఆదుకోవాలా. అందుకోసం ఇవాళ 50 సంవత్సరాలు పైబడినటువంటి రైతుకు 10,000 రూపాయలు రైతు పెన్షన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు పరుస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోపక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి నివాక్ సంబంధించి అదేవిధంగా ఇవాళ జీడిపల్లి నుంచి ఈ యొక్క వాళ్ళు ఏదైతే చెప్పారో మొత్తం బీటీపీకి నీరు తీసుకుని వచ్చి ఇదే నియోజకవర్గంలోనే 111 చెరువులకు నీరు ఇవ్వాలనేసి ఒక ప్రతిపాదన